జై శ్రీరామ్ ఇది చూశారు కదా గుజరాత్లోని రాజ్కోట్లో ఒక హిందూ తల్లి తన మైనర్ కుమార్తెను వెంబడించి వేధిస్తున్న ముస్లిం జిహాదీకి గుణపాఠం చెప్పడానికి ఇనుపు రాడ్ని తన చేతుల్లోకి తీసుకొని తన కోపాన్ని ఆ విధంగా ప్రదర్శించింది ప్రతి తల్లి ఒక రుద్రకాలిగా మారకపోతే మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది అలాగే ఇంట్లో కూడా మన పిల్లలకి మనం చెప్పాల్సిన జాగ్రత్తలు కొడుక్కి కూతురికి ఇద్దరికీ కూడా చెప్పండి పరిస్థితులు బయట మీరనుకున్నట్లుగా లేవు మనం చేస్తున్న పని దగ్గరే ప్రతిరోజు అవమానాలు ఎదుర్కోవాలి ఆక్షేపణలు ఎదుర్కోవాలి వేధింపులు ఎదుర్కోవాలి కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా దీన్ని జయించాలి అంటే ఇంట్లో మన పిల్లలకి జాగ్రత్తలతో పాటు ధైర్యం కూడా నింపాలి అలాగే బయట పోరాడే శక్తిని కూడా ఇచ్చే విధంగా మీ మాటలు ఉండాలి నువ్వు ఆడపిల్లవు నీకెందుకు ఇవన్నీ ఇవన్నీ తల మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఎత్తు మరి ఎక్కడ ఎత్తకు ఇలాంటి పనికిరైన మాటలు చెప్పకుండా అలాగే మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడే విధంగా దుస్తుల అలంకరణ కూడా ఉండేటట్టు చూసుకోండి పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాం ఈ తల్లిలాగే అందరి తల్లులు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్